శ్రీకాకుళం జిల్లాలో ఏడాదిగా పంటలను ఏనుగులు నష్టపరుస్తున్న పట్టించుకోకపోవడం దారుణమని సామాజికవేత్త పడాల భూదేవి ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. తాళాడలో ఏనుగులు ధ్వంసం చేసిన పంటలు, సోలార్ పంప్ సెట్లను సామాజికవేత్త శ్రీమతి పడాల భూదేవి ఆదివారం పరిశీలించారు. భామిని మండలం తాళాడ మనసర కోసలిలో ఏడాది నుంచి అరటి, మొక్కజొన్న, చెరుకు, జీడి మామిడి తదితర పంటలతో పాటు నీటి ఇంజన్లు, సోలార్ పంప్ సెట్లను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం ఇవేమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆమెకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించి పరిహారానికి సిఫార్సు చేయవలసి ఉండగా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అధికార నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే రైతులు అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారని, ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో తాళాడ మాజీ సర్పంచ్ పలురవుతు, మన్మధరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎరుకుమర్జి శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళలేరు, ఊరును వదిలి వలస వెళ్ళి ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారు? మరి మన ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే రైతులు దేశానికి వెన్నెముక్క, రైతు బ్రతుకే మా బ్రతుకు అని మనం చెప్పుకునే పరిస్థితిలో ఇలాంటి నష్టాలు జరిగేటప్పుడు దాన్ని వెంటనే అక్కడ ఫారెస్ట్ వ్యవస్థను పట్టి పూర్తిగా అక్కడ జరుగుతున్న నష్టపరిహారాలని వెంటనే ఇచ్చేటట్లుగా కూడా తొందరగా ఆ రైతులకు మనోధైర్యం కల్పించి అక్కడ నష్టపరిహారాలు ఇచ్చే విధంగా చూడాలే తప్ప రైతుల్లో ఉండే సహనాన్ని పరీక్షించే విధంగా పూర్తిగా అంటి అంటినట్టుగా ముట్టి ముట్టినట్టుగా వదిలేసి రైతులు ఎలాగైతే మాకేంటి అని చూడడం మాత్రం చాలా దారుణం. ఇది రైతులందరూ చాలా బాధాకరంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పంట పొలాల్లో ఇక్కడ చూస్తుంటే లక్షల్లో నష్టం జరుగుతుంది. ఇక్కడ ఫారెస్ట్ గార్డ్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటల్లో కూడా చెప్తున్నారు మా పని ఇంతే, మేమేమి చేయలేము, దానికి బడ్జెట్ లేదని కూడా వాళ్ళ నోటంటే కూడా వినిపించడం జరుగుతుంది. బడ్జెట్ గతంలో ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు? రైతులకు ఇవ్వడానికి అర్హత లేదా? రైతులు పొందడానికి వాళ్ళకి అర్హత లేదా? మరి వన్యప్రాణులు సమానంగా జీవించాలంటే దానికి ఒక బడ్జెట్, దానికి ఒక వ్యవస్థ, దానికి ఒక ప్రణాళిక పెట్టి దానికి సంరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. మరి అది పక్కన పెట్టి ఎలాగపోతే పోనని ఉండడం అంది ఇది అయితే దారుణంగా ఉంది. దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ నష్టపోయే రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళకి మనోధైర్యం కల్పించి ఈ జరిగిపోయిన నష్టపరిహారాన్ని ఎలాగ రైతుకు అందించాలంది, మంచి ప్రణాళికలు పెట్టి తొందరగా నష్టపరిహారం అందివ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, అది ఇక్కడికి వచ్చి చూస్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏం జరిగింది, ఇలాంటివన్నో జరుగుతాయి అంటే దాని మూర్ఖత్వానికి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకు మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరూ అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల దాకా స్పందించి మానవత్వంతో ఆలోచించి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. కానీ అక్కడ నష్టపోయే పంటకు కానీ అక్కడ వస్తువులకు కానీ నష్టపరిహారం ఇవ్వాలని గత ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా నష్టపరిహారాలు వచ్చేవి, కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదంది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇదంతా కూడా ఇక్కడ చూసుకుంటే తాళాడ పంచాయతీలో ఇక్కడ సర్పంచ్ గారు, మనోజ్ కుమార్ గారు వాళ్ళు సోలార్ మోటార్ చూస్తే ఇంచుమించుగా 30-40-50 లక్షల రూపాయలు ఇక్కడ పంటతో పాటు సోలార్ బోర్లు అన్నీ కూడా నష్టపోయాయి. ఇలాంటిది రైతు కుంగిపోవడానికి ఇంకేం కావాలి? ఏనుగులు బ్రతకొద్దు అని చెప్పట్లేదు, ఏనుగులు బ్రతకాలి అనేటప్పుడు ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతానికి ఏనుగుల జోన్గా ప్రకటించి అక్కడ ఉండే భూముల్ని ఇంత నష్టపరిహారం అంది కేటాయించేసి ఆ భూములు పూర్తిగా వాళ్ళు వదిలేసేటట్లుగా కూడా ప్రయత్నించినా రైతులకు నచ్చ చెప్తూ వినుకుంటారేమో, అది కూడా చేయకుండా పూర్తిగా రైతులు పండిస్తున్న పంటలు వాళ్ళు